ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నర్సరావుపేట చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట వెన్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ గారి సమీక్ష సమావేశంలో హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలి పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి సమష్టిగా పని చేయాలి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న నర్సరావుపేట గౌరవ శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్చార్జీలు ఈ రోజు మళ్ళీ అందరం కూడా ఇక్కడ ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే మళ్ళీ గడప గడప అనే కార్యక్రమానికి మళ్ళీ మళ్ళీ కొంచెం రీఫ్యూల్ పోసి మళ్ళీ కొంత మోటివేట్ చేసి మళ్ళీ ఆ కార్యక్రమానికి మళ్ళీ గేర్ మార్చి ఈసారి రెట్టించిన స్పీడ్ లో ఆ కార్యక్రమాన్ని చేసేందుకు చేయించేందుకు ఈ ఈ మీటింగ్ ఈ రోజు మళ్ళీ పిలవడం జరిగింది ఇంతకు ముందు నేను చెప్తానే ఉన్నా దేవుడి దయ వల్ల అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు చెప్తా రాష్ట్ర చరిత్రే కాదు బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా నాలుగు సంవత్సరాలు గడపక మునిపే 2 లక్షల కోట్ల పైచిలుకు అమౌంట్ నేరుగా బటన్ నొక్కి ఎటువంటి లంచాలకు అవకాశం లేకుండా ఎటువంటి వివక్షకు తావు లేకుండా 2 లక్షల కోట్ల పైచిలుకు సొమ్ము 4 సంవత్సరాలు గడపక మునిపే మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి పడిన పరిస్థితి దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలేదు దేశ చరిత్రలో కూడా ఇది జరగని పరిస్థితి నర్సరావుపేట మండలము కొండకావూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల తలుపులమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ వేడుకలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రైతులు ప్రజలందరూ పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని గ్రామస్తులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో జెడ్పీటీసీ చిట్టిబాబు ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోరబైన శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ వెన్నపూస నాగిరెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ మట్ల లింగారెడ్డి జక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ముక్కు వెంకటేశ్వర రెడ్డి కాకాని సర్పంచ్ అడపాల దుర్గాప్రసాద్ బస్కాపురం మాజీ సర్పంచ్ వంపుగుడిసె జాన్ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందన కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు వాటిని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్కు పంపి పరిష్కరించాలని ఆదేశించారు ప్రజల నుంచి వస్తున్న అర్జీలను స్వీకరించి పరిశీలించి వాటికి వెంటనే పరిష్కార మార్గం చూపాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జిల్లా అధికారులను ఆదేశించారు
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు. పల్నాడు జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ శ్యాంప్రసాదులు సోమవారం ఉదయం పలు పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ నర్సరావుపేట పట్టణ పరిధిలోని అధికారులు ఇన్విజిలేటర్లను ఆదేశించారు. నర్సరావుపేట పట్టణ పరిధిలోని మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, నర్సరావుపేట లింగంగుట్ల అగ్రహారం, శంకర భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాలను తనిఖీ చేశారు. పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు, కేంద్రాలకు కేటాయించిన విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను సంబంధిత విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. మనశ్శారదాంబ జ్యువెలర్స్ లో ప్రత్యేక ఆంటిక్ హారం, నెక్లెస్ మరియు చోకర్ మేళా. అద్భుతమైన పనితీరుతో కనీ విని ఎరుగని డిజైన్లు, ఆంటిక్ నెక్లెస్లు, హారాలు, ఆంటిక్ వడ్డాణాలు, బుట్టలు, కమ్మలు, ఆంటిక్ గాజులు, వంకీలు మొదలగు అన్ని రకాలు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. మరియు అతి తక్కువ ఎక్స్చేంజ్ మార్జిన్ తో డైమండ్ నెక్లెస్లు, లాకెట్స్, బ్రాస్లెట్స్, నల్లపూసలు, కమ్మలు, హ్యాంగింగ్స్ అన్ని రకాలు సరసమైన ధరలకు లభించును. తరుగు మజూరి రాళ్ల ఖరీదు లేకుండా ఫ్లాట్ రేట్ కి అమ్మకాలు. మూడు దశాబ్దాలుగా మగవల మనసుదోచే బంగారు వజ్రాభరణాలు అందిస్తున్న నమ్మకమైన సంస్థ శారదాంబ జ్యువెలర్స్, పల్నాడు జిల్లాలోని అతిపెద్ద బిఐఎస్ హాల్మార్క్ స్వర్ణాభరణాల షోరూమ్ శారదాంబ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. మానసింగ్ పార్ట్నర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి నడుమ అన్ని ప్రభుత్వ అనుమతులతో 40.68 ఎకరాల లేఅవుట్ లో రక్షణగా చుట్టూ ప్రహరీ గోడతో సువిశాలమైన 60-40 అడుగుల సిసి రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్ కల్పిస్తున్నారు. రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు 5 పార్కులు, కల్చరల్ పార్క్, కర్లీ కమ్యూనిటీ గార్డెన్, సూర్యోదయ గ్రీన్ పార్క్, సీనియర్ సిటిజన్స్ పార్క్ మరియు ప్రశాంతతకు నిలయంగా యోగా సెంటర్ ను నర్సరావుపేటకు దగ్గరగా సత్తెనపల్లి రోడ్లోని ములకలూరు వద్ద విజయలక్ష్మి టౌన్షిప్స్ వారు నిజాయితీ, నమ్మకం, స్థోమత, నవ్యత, మన్నిక అను 5G స్టాండ్ పాలసీతో మీరు కలలు కనే ఇల్లు కట్టుకోవడానికి లేఅవుట్ మొత్తాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఆలస్యమెందుకు? విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ లో ఒక ప్లాట్ బుక్ చేసుకుందాం. మనకు, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుందాం. విజయలక్ష్మి టౌన్షిప్స్, ఎన్ఆర్టీ ప్రైవేట్ లిమిటెడ్, నమ్మకమైన పెట్టుబడితో మీ స్వంత ఇంటి కల సాకారం. వివాహం మీ ఇంట, సదివింపులు మా ఇంట. చంద్రా షాపింగ్ మాల్ లో కళ్యాణ వేడుకలకు తరలిరండి. వస్త్ర స్వయగాల షాపింగ్ చేయండి, బోలెడన్ని బహుమతులు పొందండి. చంద్రా షాపింగ్ మాల్ బంపర్ బహుమతుల వెల్లువ. 10,000 రూపాయల షాపింగ్ పై బ్యాగ్, 20,000 రూపాయల షాపింగ్ పై వీల్స్ బ్యాగ్, 25,000 రూపాయలు ఆపై షాపింగ్ పై రైస్ కుక్కర్, 31,000 రూపాయలు ఆపై షాపింగ్ పై కెటిల్, 41,000 రూపాయలు ఆపై షాపింగ్ పై 3-jar మిక్సీ, 60,000 రూపాయలు ఆపై షాపింగ్ పై డ్రెస్సింగ్ టేబుల్, 71,000 ఆపై షాపింగ్ పై డిలక్స్ డ్రెస్సింగ్ టేబుల్, 91,000 ఆపై షాపింగ్ పై దివాన్ కాట్ లేదా సోఫా, 120,000 ఆపై షాపింగ్ పై రెగ్జిన్ సోఫా, 175,000 ఆపై షాపింగ్ పై డైనింగ్ టేబుల్. మీ సొంతం చేసుకోండి. వివాహ వేడుకలను మరింత సందడిగా, బహుమతులతో బ్రహ్మోత్సవంలా జరుపుకోండి. సకుటుంబం అంతటికి కావలసిన కళ్యాణ వస్త్రాలతో స్వాగతం పలుకుతుంది గుంటూరు బ్రదర్స్ వారి చంద్రా షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా, నర్సరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. పల్నాడు జిల్లా కలెక్టర్ ని కలిసిన గురజాల రైతులు, గురజాలకి చెందిన పురుగు మందుల వ్యాపారి బొడ్డు నరసింహారావు అతని కుమారులు తమ వద్ద 80 లక్షల నగదును తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు. గురజాల పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని బాధితుల ఆరోపణ. విచారించి న్యాయం చేయాలని కలెక్టర్ శివశంకర్ ని కోరిన రైతులు. గురజాలలో 2 కోట్లకు పైగా నరసింహారావు వసూలు చేశారని రైతుల ఆరోపణ. పల్నాడు జిల్లా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో స్థానిక నర్సరావుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్, జిల్లా అధ్యక్షురాలు జొన్నలగడ్డ నాగరాజేశ్వరి గారి అధ్యక్షతన నూతన కార్యవర్గం ఏర్పాటు చేయటం జరిగింది.
నర్సరావుపేట కోటబజార్లోని అదరాపురపు వీరాంజనేయ సమేత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా బాలాలయ నిర్మాణం జరిగింది. దాన్ని పురస్కరించుకుని బాలాలయ సందర్శన నిమిత్తం ఈరోజు 2/4/2023 ఆదివారం రాత్రి 8 గంటలకు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మన దేవాలయానికి విచ్చేసి దేవాలయానికి కావలసిన ప్రభుత్వం తరపున తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారందరికీ ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేయటమైంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లా ఏర్పడి సంవత్సర కాలమైన సందర్భంగా పల్నాడు జిల్లా ప్రజలందరికీ పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పోలీస్ శాఖ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రం నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన తర్వాత ప్రజా సమస్యలు తెలియజేయడానికి స్పందన కార్యక్రమానికి ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండటం, అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించి సమస్యలు వచ్చినా అతి తక్కువ సమయంలో మా యొక్క ఫోర్సును పంపించడం అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల ప్రజలకు వారికి సంబంధించిన వారి ఆస్తులకు చాలా మంచి జరిగిందని తెలియజేశారు. కొత్తగా గుంటూరు జిల్లా నుంచి వేర్పడి ఆవిర్భవించింది. ఇది 4/4/2022 సంవత్సరంలో ఆవిర్భవించడం జరిగింది. ఇప్పటికి ఖచ్చితంగా 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఈ 1 ఇయర్ కంప్లీట్ అయిన శుభ సందర్భంగా పల్నాడు ప్రజలందరికీ ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ జిల్లా కేంద్రం నర్సరావుపేటకు మార్చడం వల్ల చాలా వరకు ప్రజలకి స్పందనకు రావడానికి ప్రజలు చాలా దూరం ప్రయాణం చేసేవాళ్ళు ముందు, అలాంటి ప్రజలందరికీ కూడా ఇది బాగా అందుబాటులోకి వచ్చింది. అలాగే మాకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రిలేటెడ్ శాంతి భద్రతకు సంబంధించి అతి తక్కువ సమయంలోనే హెడ్ క్వార్టర్ నుంచి ఫోర్స్ పంపించడం కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల ప్రజలకి అలాగే వాళ్ళకు సంబంధించిన ఆస్తులకి వీటన్నింటికీ కూడా చాలా మంచి జరిగింది. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు స్పందన కార్యక్రమానికి వచ్చే ప్రజల ఆకలి తీర్చడమే మా ముఖ్య ధ్యేయమని పేర్కొన్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన సదుపాయాల కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు దాతల సమక్షంలో రిబ్బన్ కత్తిరించి ప్రారంభించిన శ్రీ ఎస్పీ గారు శ్రీనివాస్ గారు ఈరోజు నర్సరావుపేట ఎస్పీ గారి ఆఫీసులో మన స్పందనకి వచ్చేవారికి ఉచిత భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ కలెక్టర్ ఆఫీస్లోనే మా వాళ్ళు అంతా ఈ అన్ని సంఘాల వాళ్ళు కలిసి కలెక్టర్ ఆఫీస్లో సంవత్సరం నుంచి కంటిన్యూ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈరోజు స్టార్టింగ్ మన ఎస్పీ గారి ఆఫీస్లో స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మన గౌరవ ఎస్పీ గారి చేతి మీద ప్రారంభించడం జరిగింది. మరి ప్రతి వారం ఇక్కడికి వచ్చేవారికి 200 నుంచి 250 మంది స్పందన వచ్చేవారికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జిల్లా నలుమూల నుంచి వస్తుంటారు ఎంతో చాలామంది పేదవాళ్ళు, రైతులు, చిన్న చిన్న వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళందరికీ మరి భోజన వసతి కల్పించాలంటే ఇక్కడ అన్ని కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి ఇక్కడ క్యాంటీన్లు అన్ని సరైన అందుబాటులో ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మేము కానీ నర్సరావుపేట సత్యం గారు కానీ మేము అంతా ఒక టీంగా ఏర్పడి మరి ఒక వారం ఒకళ్ళుగా స్పాన్సర్ అయ్యేది ప్రతి వారం ఒకళ్ళకి 200 నుంచి 250 ఒక 10 మంది పెరిగినా సరే భోజనం పెట్ట నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు మరి ఎస్పీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఎస్పీ గారి ఆఫీస్లో స్పందన కార్యక్రమం చేస్తూ వారందరికీ భోజనాలు ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ దగ్గర క్యాంటీన్స్ కూడా ఏం లేవనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సోమవారము నిర్విరామంగా మేము కానీ మా స్పాన్సర్స్ కానీ కంటిన్యూగా విధంగా డైలీ ప్రతి సోమవారం 200 మందికి రోజు 250 మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఎస్పీ గారు ఆఫీస్ అందు ప్రతి సోమవారం రోజు స్పందన కార్యక్రమం జరుగుతుంది. వారికి వచ్చిన పిటిషన్దారులకి భోజన వసతి కల్పించడానికి నర్సరావుపేటలోని వ్యాపారస్తులు, వివిధ వర్గాల ప్రజలతో కలిపి ప్రతి వారం కూడా 250-300 మందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. ఎస్పీ దగ్గర నుంచి భోజనాలకు కానీ టిఫిన్కి కానీ చాలా దూరంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడికి మేము ఒక 4 గురం కూర్చొని ఇట్లా మాట్లాడుకొని ఇట్లా పెడితే ఎస్పీ ఆఫీస్లో భోజనాలు పెడితే చాలా చక్కగా ఉంటుందని చెప్పి అనుకున్న తర్వాత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఒకసారి అక్కడికి వెళ్ళి కలిసి ఇట్లా పెడదాం అనుకుంటున్నామంటే సార్ కూడా సరే పెట్టండి ఎస్పీ గారితో చెప్తామని చెప్పి ఎస్పీ గారితో తెలియపరిచి
రొంపిచెర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంపై గ్రామ వాలంటీర్లకు గృహ సారథులకు గ్రామ సచివాలయ కన్వీనర్లకు అవగాహన సమావేశం జరిగింది. పల్లెలకు పొద్దు పొడుపు మాసీనన్నా కడుపేదల కంటి పాప మనసీనన్నా. మనందరం సమావేశమైన ముఖ్య ఉద్దేశం నా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు మనం మండల వ్యాప్తంగా ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతాం. ఏమిటి ఈ కార్యక్రమం, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని మనం అందరం కూడా ఈరోజు దీని మీద అవగాహన కల్పించుకోవాలి. మీరందరూ కూడా ముఖ్యంగా ఇదంతా కూడా 2024 ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సిద్ధం చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మీరందరే మన ఎలక్షన్ టీం. 2024 మళ్ళీ ఎలక్షన్ లో మనం అందరం జగన్ అన్న గెలిపించుకోవాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ 50 ఏళ్ళకు కానీ 60 ఏళ్ళకు కానీ ఒక వాలంటీర్ నియమించడం జరిగింది. ఒక వాలంటీర్ తో పాటు ఇతర గృహ సారథులను కూడా నియమించాం. గృహ సారథులు అంటే ఆ 70 ఏళ్లలో ఉన్న ఒక మహిళ, ఒక పురుషుడు ఇద్దరిని కూడా కలిపి వీళ్ళు ముగ్గురు కలిపి ఒక టీమ్ గా తయారు చేసి ప్రభుత్వం తరపు నుంచి ఏ కార్యక్రమం ఉన్నా సరే ఆ గ్రామంలో ఉన్న సచివాలయ కన్వీనర్లతో పాటు వీళ్ళు కూడా తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రతి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళకి ఇచ్చిన 50 ఏళ్ళు కానీ 60 ఏళ్ళు కానీ ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో ఒక 5 నిమిషాల నుంచి 15 నిమిషాల దాకా మీరందరూ కూడా కూర్చొని వారితో మాట్లాడాల్సిన అవసరం. ఎందుకంటే మీరు వాళ్ళ కుటుంబ సభ్యులాగా వెళ్ళినప్పుడే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవుతుంది. వెళ్ళి వాళ్ళని జగనన్న ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగా మీకు లబ్ధి చేకూరింది, గత 4 సంవత్సరాల నుంచి ఏ ఏ పథకాలు వచ్చాయి, ఎంత డబ్బులు వచ్చాయి, ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించుకుంటున్నారు లేకపోతే కాలేజీలో చదివించుకుంటున్నారు, రైతు భరోసా వచ్చిందా, ఆసరా వచ్చిందా, అట్లానే వివిధ పథకాలు చేయూత వచ్చిందా, ఇవన్నీ కూడా పథకాల గురించి కూడా మాట్లాడి మళ్ళీ వాళ్ళు తిరిగి జగనన్నకు ఓటేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఇది చాలా పట్టుదలగా తీసుకున్న కార్యక్రమం. నాకు తెలుసు నాయకులు కూడా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. సర్పంచులు, నాయకులు, అందరూ ఆ గ్రామంలో ఉన్న కన్వీనర్లు కాదు, నాయకులు కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే రొంపిచెర్ల మండలంలో ప్రతి గ్రామంలో కూడా బలమైన నాయకత్వం ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్. రొంపిచెర్ల మండలంలో జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్ అంకారావు మండలంలో వీరెడ్డిపాలెం ఏపీ మోడల్ స్కూల్, వీరెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రొంపిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీరెడ్డిపాలెం ఏపీ మోడల్ 160 మంది, వీరెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 140 మంది విద్యార్థులు, రొంపిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 201 మంది విద్యార్థులు, మొత్తం 501 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మంచినీటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరు కావాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ గారి సమీక్షా సమావేశంలో హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలి. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశాలు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి సమిష్టిగా పనిచేయాలి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట, విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నర్సరావుపేట, చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట.